హాయ్ వ్యూస్. కరోనా మరలా భారతదేశంలో విజృంభిస్తుందంటే విజృంభించిందనే చెప్పాలి. విజృంభిస్తుంది కదా, ఆల్రెడీ విజృంభించిందనే చెప్పాలి. ఎందుకంటే లక్షకు చేరువలో యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఎక్కడో 10,000 లోపు ఉన్నటువంటి యాక్టివ్ కేసులు నెల తిరగకుండా లక్షకు చేరువ అయిపోయాయి. 99,602 యాక్టివ్ కేసులు ఇప్పుడు మన దేశంలో ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 14,506 కేసులు నమోదైనవి. 434,33,345 కేసులు ఇది ఇప్పటి వరకు నమోదైనవి. ఇక రికవరీ అయినటువంటి వాళ్ళు నిన్న 11,514. ఓవరాల్గా రికవర్ అయినటువంటి వాళ్ళు 4,28,68,666. మరి మరణాల సంఖ్య 30 మంది చనిపోయిన నిన్న ఒక్కరోజు. మొత్తం మరణాల సంఖ్య వచ్చేసి 5,25,077. మరి వ్యాక్సిన్లు అండి, ఇప్పటివరకు ఇచ్చినటువంటి వ్యాక్సిన్ డోసులు 197,46,57,138. నిన్న ఒక్కరోజు ఎంతమందికి ఇచ్చారు? 13,44,788. సో వర్షాకాలం స్టార్ట్ అయింది అండ్ కరోనా కేసులు పెరుగుతూ ఉన్నాయి. పిల్లల స్కూళ్ళు స్టార్ట్ అయినాయి, కాలేజీలు స్టార్ట్ అయినాయి. సో ప్రికాషన్స్ మాత్రం మర్చిపోవద్దు, మాస్క్ ధరించండి అండ్ వ్యాక్సిన్ తీసుకోని వాళ్ళు కనుక ఉన్నట్టయితే, మీకు మనస్ఫూర్తి ఇష్టమైతే వ్యాక్సిన్ తీసుకోండి. జాగ్రత్త అయితే మాత్రం ఎట్టి పరిధిలో మాత్రం మరవద్దు. బయట ఏ మాత్రం క్లైమేట్ తేడాగా ఉన్నా, మీ చుట్టుపక్కల వాళ్ళు దగ్గుతూ తుమ్ముతూ లైక్ ఆవేలో ఉన్నా సరే మాస్క్ ధరిస్తూ ఉండండి అండ్ చేతులు చక్కగా వాష్ చేసుకుంటూ ఉండండి. వేడివేడి ఆహార పదార్థాలు తింటూ ఉండండి అండ్ మినిమం ఎక్సర్సైజ్ ఏదో చేస్తూ ఉండండి.